తెలుగు తెలుగు నందన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో గుడిపాటి వెంకటాచలం జీవితం సాహిత్య విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం గతంలో ఇదే అంశానికి సంబంధించి చలం వ్యక్తిగత జీవితం అట్లాగే చలం రచనలేంటివి చలం కథలు ఏంటివి ఇలాంటి అంశాలపైన రెండు వీడియోలు చేయడం జరిగింది ఇక ఈ వీడియోలో చలం కవిత్వానికి సంబంధించి అట్లాగే ఇతర విశేషాలకు సంబంధించినటువంటి అంశాలను చూద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను ముందుగా చలం యొక్క రచనలో వాటి విశేషాలు చూద్దాం గుడిపాటి వెంకటాచలం పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కాలంలో జీవించడం జరిగింది నవలాకారకు నవలాకారుడిగా కథకుడిగా ప్రసిద్ధుడు వీరి కథానికలు వచ్చేసి ఓపు పూసింది హంపి కన్యలు అట్లాగే సినిమా జ్వరం సుశీల కర్మ ఇట్ల కాలింది మధుర మీనాక్షి అప్పుడు ఇప్పుడు అనేవి కథానికలు ఇంకా నాటకాలకు సంబంధించి చిత్రాంగి చిత్రాంగి పురూరవ సావిత్రి విడాకులు పద్మరాణి శశాంక జానకి వేదన ఇక్కడ చూడండి జానకి వేదన చిరందైతే జానకి విముక్తి ఉపాల రంగనాయకంది తర్వాత మరో నాటకాలు వెలియాలి అబుద్దాలు హరిశ్చంద్ర తర్వాత నాటికల విషయానికి వస్తే సత్యం శివం సుందరం అట్లాగే షావలిని అనే నాటికలు ఇక నవలలు మైదానం అరుణ వివాహం శశిరేఖ దైవమిచ్చిన భార్య అమీన బ్రాహ్మణీకం ప్రేమలేఖలు ప్రేమలేఖలు నవలలు కాదు వేరే ఇతర రచనలు తర్వాత చలం ఆధునిక తెలుగు వచన రచనకు కొత్త వరుడిని పెట్టారు చలం తన కళాన్ని స్త్రీ జాతి జాతి చైతన్యం కోసం విముక్తి కోసం అంకితం చేసినటువంటివి చలం రవీంద్రుని గీతాంజలిని తెలుగులోకి అనువదించారు అట్లాగే ఆధునిక సాహిత్యంలో మ్యూజింగ్స్ అనే కొత్త ప్రక్రియను చలం తెలుగులో ప్రవేశపెట్టడం జరిగింది ఆధునిక మహిళ దేశ చరిత్రను తిరగరాస్తుంది అని ప్రకటించినటువంటి కవి ఎవరు అంటే ఆధునిక మహిళ దేశ చరిత్రను తిరగరాస్తుంది అని ప్రకటించిన కవి చలం ఇది చలం విశేషాలు సంక్షిప్త పరిచయం ఇక చలం మరో విషయాలను చూద్దాం చలం కథల గురించి విన్నాం మనం నవలల గురించి మరొక వీడియోలో చెప్పుకుందాం ఇప్పుడు చలం గారి కవిత్వాన్ని గురించి చూద్దాం చలం కవిత్వం చలం కవిత్వం కూడా రాశాడా అని చెప్పేసి అందరూ కూడా ఒక నిమిషం ఆశ్చర్యం కలగవచ్చు కానీ రాశాడు అయితే చలంలో చలం మాటల్లో చెప్పాలంటే నాకు కవిత్వం చేత కాదు ఏమీ పలకదు చందస్సు నాకు తీరుకు నేను చెప్పదలుచుకున్న చిన్న దాన్ని చెప్పటానికి అన్ని భాషా నియమాలు తెంపుకున్న నేను ఆ ఛందస్సులో ఆ నడకల్లో ఇమ్మడగలన చందోబద్ధంగా కవిత్వం రాయకపోయినా చలం రచనలో కవితా గుణం మెరుస్తూనే ఉంటుంది అది పాఠకులకు ఆకర్షిస్తూనే ఉంటుంది చలం బ్రహ్మ సమాజ ప్రభావంతో పాటలు రాశాడు అట్లాగే చలం రవీంద్రుని ప్రభావంతో గీతాలు కూడా రాశాడు భగవాన్ రమణ మహర్షికి ఆత్మ నివేదన చేసుకున్నవే ఇవన్నీ కూడా విన్నపాలు నివేదన యశోద గీతాలు అనేవి మహర్షి పాదాల ముందు ఉంచాడు ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనలో వచ్చినటువంటి తాత్విక గీతాలే అయితే చలం గేయాలను సంకలనంగా తెచ్చిన వారు కవిగా చలం అని చెప్పేసి పేరున కవిగా చలం అనే పేరున వజీర్ రెహ్మన్ ఇది ఇంపార్టెంట్ చూడండి కవిగా చలం అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అని అడుగుతారు వజీర్ రెహ్మన్ వజీర్ రెహ్మన్ చెప్పుకుంటూ కవిత్వమే అని పేర్కోకపోయినా రాసిన వచనమే చాలు చలాన్ని మహాకవిగా పరిగణించేటెందుకు అని వజీర్ రహ్మన్ అంటారు కవితల ఫోటో ఆల్బంగా వచ్చినటువంటి కవిగా చలం అనే పుస్తకంలో చలం కవితలు చాలా ఉన్నాయి అందులో కవితలు కేవలం ప్రేయసి ప్రేయుడికి కాకుండా ప్రేయసి ప్రియుడికి సంబంధించినవే అట్లాగే ఆధ్యాత్మిక చింతనలో ఆవేదనలో వెలికి వచ్చినవే అన్వేషణ అనే కవితలో ఎవరి కోసం అన్వేషిస్తున్నామో చెప్పాడు భగవాన్ కోసమే అన్వేషిస్తున్నాను అని యోగుల హృదయంలో ముగించుకున్న నీ చిరణము నాకెట్లా దొరుకుతుంది ఇది చలంగార అన్వేషణ కవిగా చలంలో విరహం ధ్వని ప్రతిధ్వని ప్రేమలేఖ నీవు నీవు నేను నీ రూపు తలుపు తీయి దీపం చుట్టూ ప్రార్థన వీడ్కోలు ఇలా చాలా రకమైనటువంటి కవితలు ఉన్నాయి ఇందులో కొన్ని కవితలను ఆంగ్లంలోకి అనువదించారు వజీర్ రహ్మన్ ఇక్కడ మిమ్మల్ని అడుగుతారు చలం కవితలను ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరో అని అడుగుతారు వజీర్ రహ్మన్ చలం చేపట్టని లేదేమో చెలం చలం నిశకి కొన్ని మక్తి మచ్చుగా కొన్ని పంక్తులు చూద్దాం చలం రాసినటువంటి కవితల్లో వానరాత్రి అనే ఒక కవిత ఉన్నది దాన్ని చూద్దాం ప్రపంచాన్ని ప్రపంచాన్ని అన్నట్లు వీస్తుంది గాలి నల్లని రాత్రి ఇంకా నల్లని మబ్బులు వస్త్రాలు కప్పుకొని ఏడుస్తుంది ఊరుమని ఆరుస్తుంది వాన తలుపు మూసి దీపం వెలికించుకున్న వాన లోపలికి వస్తానని పంతం పట్టి వాన లోపలికి వస్తానని పంతం పట్టి తలుపు మీద ఈడ్చి కొడుతుంది తిరవమని కొంచెం మర్చిపోతుంది మళ్ళీ నేను జ్ఞాపకం వస్తాను కావున దబా దబా ఈ విరహ బాధని ఈ రాత్రిలో కలిపేయను ఇది కవిత వీరి కవిత్వం సామాన్యంగా ఆలోచిస్తే అర్థం కాదు టైంపాస్గా కవితలు చదివే వాళ్ళకి అసలు తలె తలకెక్కదు స్థూలంగా ఆర్ద్రతతో రాసే వీరి కవిత్వం అసామాన్యం బసవరాజప్పారావు అప్పారావు గారు అన్నట్లు ఒక గొప్ప కవితా పంక్తి కోసం నూరు డబ్బల చెత్త రాస్తాడు అనడంలోనే చలం ప్రత్యేకత ఉన్నది ఇది ఇంపార్టెంట్ చూడండి ఒక గొప్ప కవిత్వం పంక్తి కోసం నూరు డబ్బాల చెత్త రాస్తాడు అని ఎవరు ఎవరిని గురించి అన్నారు అంటే బసవరాజప్పారావు అప్పారావు చలం గురించి అన్నాడు ఎంతోమంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలిని తెలుగులో కనిపించారు అయినప్పటికీ చలం రాసినటువంటి ఈ శైలినే గీతాంజలి శైలిని అనువాదమే ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రత్యేకమైనది ఒక కవిత చూడండి చలం కొన్ని రవీంద్రుని గీతాంజలి పంక్తులు మెడలోని బంగారు హారాలు ధరించిన బాలుడికి ఆటలు సంతోషం ఎట్లా కలుగుతుంది ప్రతి అడుగున అతని దుస్తులు అతనికి అడ్డం పడతాయి ఇక చూడండి మెడలో బంగారు ధరి బంగారు నాణాలు దీంట్లో ఎంత లోతుందో చూడండి ఎవరైనా బాలుడు వచ్చేసి ద బంగారు నాణాలు ఇవన్నీ కూడా ధరిస్తే అవి ఎక్కడ పడిపోతాయో ఎక్కడెక్కడ కింద పడిపోతాయో ఎక్కడ తెగిపోతాయో అని అజాగ్రత్తగా ఆడతాడు లేకపోతే భయం భయంగా ఆడతాడు అప్పుడు మిగతా వాళ్ళతో ఆడినట్టు దుమ్ము పడుతుందనో ఇట్లా ఆడకు ఆడుతుందో దుమ్ము ఇవేవి ఇవేవి కూడా చూడకుండా పిల్లలు ఆడుకుంటారు కదా ఆడుకొని సంతోషిస్తారు కానీ ఈ మెడలో బంగారు నాణాలు వేసుకునే వ్యక్తికి అట్లాంటి సంతోషం కలగదు అని చెప్తున్నాడు అట్లాగే దీంట్లో కేవలం మామూలు వ్యక్తులో బాలుడు గురించి చెప్పలేదు సాధారణ ప్రజల గురించి కూడా చెప్పాడు అంటే కమర్షియల్గా డబ్బు కోసం ఆలోచిస్తే డబ్బే 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 అని ప్రాణంగా ఉంటే ప్రజలు సంతోషం ఎట్లా అనుభవిస్తారు డబ్బును కూడా పక్క పెట్టి భాషలోకాన్ని ఆనందించమని చెప్తాడు ఇంకా మరొకటి చూడండి నా పాట అలంకారాలను విసర్జించింది నగల్ని చీరల్ని చూసి గర్వపడదు ఆభరణాలన్నీ మన ఐక్యాన్ని చేర్పుతాయి నీకు నాకు మధ్య అవి అడ్డం నీ రహస్య వ్యాక్కులను వినపడకుండా చేస్తుంది గలగల అంటాడు ఇది చలం గీతాంజల్లోని కొన్ని పంక్తులు ఒకటి రెండు పంక్తులు మరొక నేను చలం గీతాంజలికి సంబంధించి ఒక వీడియో చేశాను చూడండి తర్వాత చలం ప్రేమలేఖలను చూద్దాం చలం రాసినటువంటి ప్రేమలేఖలు అట్లాగే చలం రాసినటువంటి ప్రక్రియ మ్యూజిక్స్ గురించి కనుక చూసుకుంటే చలం ప్రేమలేఖలు సాహిత్యంలో విభిన్నమైనటువంటి ప్రక్రియ లేఖలు మాత్రమే ప్రేమ లేఖలు లేఖలు మాత్రమే కాదు ప్రేమలేఖలే చెలమంటారు వాణ్మయంలో లేఖకు స్థానం ఉండాలంటే అది ప్రేమలేఖ కావాలి లేదా కంటిన్యూ స్టార్ట్లా ఉండాలి అంటారు చాలా ప్రేమైన మిత్రుడితో కాలువ ఒడ్డున కానీ వెచ్చని గదిలో కానీ టీ సిగరెట్ల ముందు కానీ కూర్చున్నప్పుడు ఎట్లా మాట్లాడతామో అట్లా ఉండాలి ఉత్తరం అంటారు నిర్వాజ్యమైనటువంటి స్నేహం ఉంటే స్వచ్ఛమైన హృదయాలు ఉంటే కానీ మధురమైన లేఖలు పట్టవు స్నేహం ఉండాలంటే ఎట్లాంటి కల్మషం ఉండకూడదు అట్లాగే స్వచ్ఛంగా ఉండాలి నిజమైన లేఖలు దొరకడం ఎంత కష్టం అసలు రాయరు రాసేందుకు ఎవరున్నా కానీ అర్థం చేసుకోరు అసలు ప్రోద్మనమే లేదు ఈ ప్రపంచమే సృష్టి ఈ ప్రపంచమే ఈ సృష్టి ప్రపంచమే ఈ సృష్టి సౌందర్యమే అతిపెద్ద ప్రేమలేఖ ఇవన్నీ ప్రేమలేఖలో చెప్పినటువంటి ప్రేమలేఖలకు నిర్వచనాలు చలం కవిగా ప్రియునిగా స్నేహితునిగా విహార్తునిగా లౌక్యునిగా విమర్శకుడిగా మనకు వివిధ రూపాల్లో కనిపిస్తారు చలం ప్రేమ లేఖల్లో అతను అభిమానించే కౌల గీతాలు ఉండడం మరొక విశేషం సాధారణంగా లేఖలు ఎడబాటుతోనే ఉద్భవిస్తాయి అన్న చలం లేఖల్లో ఇది స్పష్టం చేశాడు అంతేకాక ఆధ్యాత్మిక అన్వేషణకు లేఖంలో స్థానం ఉండాలి స్థానం ఉండడం గమనించాలి ప్రేమలేఖల్లో చలం రాయని అంశం లేదు చలం రాసినటువంటి లేఖలు ప్రేమలేఖలు అని ఈ ప్రేమలేఖలే ముప్పాల రంగనాయకమ్మ కూడా రచించారు నవలనుకుంటాను ముప్పాల రంగనాయకమ్మ రచించింది చలం ప్రేమలేఖలు తెలుగు సాహిత్యంలో అద్భుత అత్యద్భుతమైనటువంటి సృష్టి మ్యూజింగ్స్ చిత్రమైనటువంటి సృష్టి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి పంతొమ్మిది యాభై దాకా వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వ్యాసాల మ్యూజింగ్స్ మ్యూజింగ్స్ అనే పేరున వెలుగులోకి వచ్చాయి వీరు రాసినటువంటి వ్యాసాలు తెలుగు సాహిత్యంలో ప్రేమలేఖలు మ్యూజిక్స్ అన్నవి ప్రక్రియలుగా రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే చలం ఇది ఇంపార్టెంట్ చూడండి మ్యూజిక్స్ను ప్రక్రియగా రూపకల్పన చేసిన వారు ఎవరు ప్రేమలేఖను ప్రక్రియగా రూపకల్పన చేసిన వారు ఎవరు అని అడుగుతారు అది చలం ఆత్మశ్రయ నవల ప్రక్రియలో ప్రేమలేఖల రచన విశిష్ట శిల్ప మార్గాన్ని విమర్శకుల మనల్ని అందుకుంది ఇక మ్యూజింగ్స్ వచనంలో ముక్త ముక్తక సంపుట లాంటిది ముక్తకం అంటే ఒకదానికొకదానికి సంబంధం లేనిది మ్యూస్ అంటే ఏంటి అంటే కళా సరస్వతి అని మ్యూజింగ్స్ అంటే నిచ్చల సమాధిలో నిరంతర చింతనం అని ఇది ఇంపార్టెంట్ మ్యూస్ అంటే ఏంటి అని అడుగుతారు మ్యూజిక్స్లో మ్యూస్ అంటే కళా సరస్వతి అని మ్యూజిక్స్ అంటే నిచ్చల సమాధిలో నిరంతర చింతనం సమాధిలోంచి సముద్ర వీచికలా పొంగిన ఆలోచన తరంగాలే మ్యూజిక్స్ ఇవి ఆయన అంతరాత్మ ఆలపించిన డివైజ్ సాంగ్స్ ఛందస్సులకు అతీతకమైన అతీతమైనటువంటి మ్యూజికల్ రైమ్స్ ఇవి ముక్తికి వచ్చే భక్తివచనాలు కాదు జీవికాన్వేషణలో దొరికినటువంటి సుఖదుఖాల శుక్తి మౌతికలు ప్రముఖ సాహితీ విమర్శకులైనటువంటి జీవి సుబ్రహ్మణ్యం ఒక సంపుటి రచించారు ఆ సంపుటి పేరు చలం అని జీవి సుబ్రహ్మణ్యం గారి చలం ఆలోచనలు అనే గ్రంథం ఎవరు రచించారో అని అడుగుతారు అది జీవి సుబ్రహ్మణ్యం గారు ఈ జీవి సుబ్రహ్మణ్యం గారు దీంట్లో ప్రశంసించిన చలాన్ని ప్రశంసించారు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఏడులో మ్యూజిక్స్ అనే ప్రక్రియను చలం ప్రారంభించారు దాదాపుగా అరవై ఎనిమిది మ్యూజిక్స్ ప్ర మ్యూజిక్స్ రాశారు చలం జీవితంలో రచనలో ఉద్యోగంలో తాత్వికతలో పొందినటువంటి అనుభవాలను వాటిలో చోటు చేసుకున్నాయి మ్యూజింగ్స్ చలం ఆలోచనలో ఎన్నెన్నో అంతరాలు అట్లాగే భిన్న రూపాలు కనిపిస్తాయి గంజి తాగినప్పుడు వచ్చినటువంటి గంజి తాగినప్పుడు ఆనందం వచ్చింది అకస్మాత్తుగా ధనవంతుడై పరమాన్నం తాగినప్పుడు ఆనందం వచ్చింది రెండు ఆనందాలకు భేదం ఉందా అనేది చలం ప్రశ్న ఇలా ఆలోచన తరంగాలను ఉవ్వెత్తున ఈసిపడేలా చేస్తాయి మ్యూజిక్స్ ప్రశాంత వాతావరణాన్ని కూడా గంభీరంగా చేస్తాయి నా రాత ఏ శృతులు పలకని అది నేను నా రక్తం గడిచిన ఛాయపు గడిత గడిచిన జీవిత ఛాయ అని స్పష్టం చేశారు మ్యూజిక్స్ అనేవి చలం ఆలోచన తరంగాలే అయినా సాహిత్య లోకానికి కొత్త దారులు మరలేలా ఆలోచన తరంగాలను అందరిలో రేకెత్తించాయి ఇక చలం రాసినటువంటి వ్యాసాలను కనుక చూద్దాం చలం ఎన్నో వ్యాసాలు రచించారు మొదట్లో వ్యాసరచనకు గ్రాంధిక భాషను ఉపయోగించిన తర్వాత తర్వాత వ్యవహారిక భాషలో రాయడం అనేది మనం గమనించవచ్చు చలం వ్యాసాలు అనేవి ఇంపార్టెంట్ వీటిలో అడుగుతారు ఎగ్జామ్లో కూడా చలం రాసినటువంటి వ్యాసాలు ధర్మ సాధన బిడ్డల సంరక్షణ బిడ్డల శిక్షణ తర్వాత స్త్రీ ఆనందం విషాదం భగవాన్ స్మృతులు ఇవన్నీ కూడా వ్యాసాలు దీంట్లో కనుక చూస్తే బాగా పేరొందినటువంటి వ్యాసం బిడ్డల శిక్షణ అని చెప్పేసి చూడండి చెలం గారి నిజానికి చెలంగారి కుటుంబ విషయంలో ప వ్యక్తిగత జీవితంలో బిడ్డల బిడ్డల వాళ్ళ చలం యొక్క కూతురు కావచ్చు సౌరీస్ అని తను సన్యాసం స్వీకరించడం జరిగింది ఇలా విభిన్నమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి చలం ఆలోచన దృక్పథంలో బిడ్డల సంరక్షణ బిడ్డల యొక్క పట్టింపు అనేది తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తి బిడ్డల సంరక్షణ అని చెప్పేసి బిడ్డల శిక్షణని ఒక గ్రంథాన్ని వ్యాసాన్ని రాయడం అనేది విచిత్రం పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యతను బిడ్డల శిక్షణలో వివరించారు తర్వాత మరొక ఇంపార్టెంట్ వ్యాసం స్త్రీ అనే వ్యాసం ఎవరు రాశారు అని అడుగుతారు స్త్రీ అనే వ్యాసంలో స్త్రీకి భద్రత సాంఘికంగా స్వయం ప్రతిపత్తి ఉండాలి అని తెలియజేశారు స్త్రీ అనే వ్యాసంలోనే స్త్రీకి శరీరం ఉంది దానికి వ్యాయామం ఇవ్వాలి స్త్రీకి శరీరం ఉంది దానికి వ్యాయామం ఇవ్వాలి ఆమెకి మెదడు ఉంది దానికి జ్ఞానం ఇవ్వాలి ఆమెకు హృదయం ఉంది దానికి అనుభవం ఇవ్వాలి అని రాయడం జరిగింది ఇది ఇంపార్టెంట్ కొటేషన్ స్త్రీకి కూడా శరీరం ఉంది దానికి వ్యాయామం ఇవ్వాలి అన్నది ఎవరు అని అడుగుతారు అది స్త్రీ అనే వ్యాసంలో మొదటి మాటలో రాసినటువంటిది గుడిపాటి వెంకటాచలం స్త్రీ పురుష సంబంధంలోని స్త్రీని బానిసగా చూడడమే స్త్రీకి జరిగినటువంటి అన్యాయం అంటారు పురుషుడు బలవంతుడని స్త్రీ అబనని స్త్రీ ఎప్పుడూ కూడా పురుషుడిపై ఆధారపడి ఉండాలనే భావం నాటకపోయేలా చేసిందని అది సంఘం చేసినటువంటి పనిని చలం ఆవేదన చెందారు స్త్రీకి సంబంధించిన నీతి సంపాదన విద్య స్వేచ్ఛ వివాహం ప్రేమ శృంగారం దాంపత్యం ఇలాంటి అనేకమైనటువంటి అంశాలను ఎన్నిటి ఎన్నిటినో సశాస్త్రీయంగా చర్చించారు చలం ఇక చలం స్వీయ చరిత్ర గురించి చూద్దాం వీరు చెలం అనే పేరు పేరు మీద తన పేరు మీద తానుగానే ఒక ఆత్మకథను రచించారు నిజానికి చలానికి ఆత్మకథలు అంటే ఇష్టం ఉండదు అయినా సరే తన మీద తాను ఒక పుస్తకాన్ని రాసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చలం అని పేరు పెట్టాడు ఆ పుస్తకానికి వారి మాటల్లోనే చెప్పాలి అంటే ఆత్మకథలంటే ఆత్మకథలంటే నాకు అసహ్యం ఆత్మకథ రాయడం అంటే తను లోకానికి ముఖ్యమైన అయినట్టు తానేదో ప్రజలకు తీరని ఉపకారం చేసినట్టు తన సంగతి చెక్కు చెప్పుకోకపోతే తన సంగతి చెక్క చెప్పుకోకపోతే లోకానికి తన గొప్ప తెలియనట్టు తెలియకపోతే లోకానికి నష్టమైనట్లు అనుకుంటున్నాడనమాట రాసినవాడు ఎందుకు పుట్టానా పుట్టినవాడిని చప్పునా చావక ఎందుకింతకాలం తన పరిసరాలని ఇంత కల్వసం చేశానా అనుకునే నా వంటి వాడు తన కథ సిగ్గు లేకుండా చెప్పుకున్నాడంటే ఏమాత్రం క్షమితదగ్గ క్షమించదగ్గ విషయం కాదు ఇది చెలంగారి అభిప్రాయం ఇక చలం రచనలు కనుక విషయానికి వస్తే చలం రాసినటువంటి నాటకాలు చాలా ఉన్నాయి పది పౌరాణిక నాటకాలు ఉన్నాయి అన్నీ కూడా హేతువాద సో హేతువాద ధోరణిలోనూ సాగుతాయి అవి కనుక చూస్తే చెలంగారి చేతిలో కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి ఈ కథలన్నీ కూడా పౌరాణిక కథలు ఉదాహరణకు హరిశ్చంద్ర అని చెప్పేసి ఒక నాటకం రాశారు ఈ హరిశ్చంద్ర నాటకంలో సత్యం కోసం అని చెప్పేసి వాక్యపాలన కోసం పేరు తెచ్చుకోవడమే మనకు కనిపిస్తుంది హరిశ్చంద్రుడిలో స్వార్థం ఉంది అంటాడు చలం అట్లాగే సీతాగ్ని ప్రవేశం అనే ఒక నాటకం రచించాడు సీతాగ్ని ప్రవేశం నాటకం సీతాగ్ని ప్రవేశంలో శ్రీరాముడి దౌష్టం ఉందని భావించాడు ఇలా పౌరాణిక కథలను నవ్యత దృష్టితోని నాటకాలుగా రాశాడు చలం పీఠికల్లో చలం రాసినటువంటి పీ పీఠికల్లో అతి ముఖ్యమైనటువంటిది మహాప్రస్థానానికి శ్రీశ్రీ రాసినటువంటి పీఠిక ఇది ఇంపార్టెంటు మహాప్రస్థానానికి శ్రీశ్రీ మహాప్రస్థానానికి పీఠిక ఎవరు రాశారు అంటే ముందు మాట చలం దానికి పేరు ఏమిటంటే యోగ్యతాపత్రము అని చెప్పేసి రచించారు చలం జీవితాన్ని సాహిత్య జీవితాన్ని గురించి ఎంత చెప్పినా చాలదు ఇది సత్యం ఇక చలం ఇతర విశేషాలను కనుక చూసుకుంటే రెండు వేల ఐదులో చలం ఒక చలం రాసినటువంటి రచన ఆధారంగా ఒక సినిమా రావడం జరిగింది అదే చలం రాసినటువంటి దోషగుణం చలం రచించినటువంటి దోషగుణం కథ ఆధారంగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో గ్రహణం అనే సినిమా రావడం జరిగింది ఇంద్రగంటి మొదటి ప్రయత్నమైనటువంటి ఈ చిత్రం ఆర్థికంగా ఎట్లాంటి లాభాలు ఆర్జించలేదు అయినప్పటికీ విమర్శల ప్రశంసలు పొందింది మిమ్మల్ని ఇది ఎగ్జామ్లు అడుగుతారు చలం దోషగుణం ఆధారంగా వచ్చినటువంటి కథ ఏది అంటే గ్రహణం అనే సినిమా ఆ తర్వాత చలం మైదానం నవలను చిత్రంగా మలచడానికి ప్రముఖ రచయిత నటుడు తనిఖెళ్ల బారిని ప్రయత్నం చేసి పరిశ్రమ నుంచి సరైన స్పందన లాభించక ఊరుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై భాగంలో హైదరాబాద్ దూరదర్శన్ వారు డిడి ఎయిట్ వారు మైదానం అనే నవలను ఒక టెలింగ్ఫిలింగా రూపొందించి ప్రసారం చేశారు కానీ తీసిన పద్ధతి దర్శకత్వం నటన పేలవంగా ఉండడం చేత ప్రాచుర్యం పొందలేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చలం మరణించారు చలం మరణించారు వివిధ పత్రికల ఆ వార్తను ప్రచురించాయి అసాధారణ రచయితని సాహితీ విరాట్ పురుషుడు ఏర్పడేటట్టు చలమని చలం మహా మహాబీభిష్ నిష్క్రమణమని సాహితీ ప్రపంచాన్ని రకరకాలుగా కీర్తించారు ఆనందహారతి అంటూ రాసినటువంటి పురాణ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య శర్మ గారు చలాన్ని కీర్తి కీర్తించారు చలం స్థాయి రచయిత మళ్ళీ పుట్టడు మన దేశంలో చలం జన్మించి ఆయనకు మరే దేశంలో పుట్టి మరే దేశంలో పుట్టిన చలం జన్మించిన ఆయనకు బ్రహ్మరథం పట్టేవారు అని పురాణ సుబ్రహ్మణ్య శర్మ తెలుగు వెలుగు చలం అనే వ్యాసంలో ప్రశంసించారు రారా అన్నట్లు చలమే లేకుంటే తెలుగు సాహిత్యం తెలుగు కల్పన సాహిత్యం ఈనాడు ఇట్లా ఉండేది కాదు బహుశా కొడవగంటి కుటుంబారావు గోపీచంద్ బుచ్చిబాబు రంగనాయకమ్మ ఓల్గా సత్యవతి లాంటి వాళ్ళు రావడానికి మరెన్నో దశాబ్దాలు పట్టేది అనేది వల్లంపాటి వారి అభిప్రాయం ఈ అభిప్రాయంలో కొంత నిజం ఉంది పోరంకి దక్షిణామూర్తి గారు అన్నట్లు ఆయన కళానికి ఉన్న వాడి వేడి అపూర్వమైనవి తాను సత్యమని నమ్మిన దాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పగల ధైర్యశాలి స్త్రీ అయినా పురుషుడైన వ్యక్తిగత వికాసం కోసం చేసే ప్రయత్నాలన్నిటినీ సమర్థించాడు పైకి నీతులు వర్ణిస్తూ లోపల నీచాల కూడిగట్టి మాయదారి మనుషుల బండాగారం బట్టబయలు చేశాడు చలం అంటారు పూరంకి దక్షిణామూర్తి చలం వ్యక్తివాది లోపల బయట ప్రయోగశీలి అన్వేషకుడు ఆయన జీవితం పొడుగున తీవ్ర సాధకుడుగా కనిపిస్తాడు జీవితం ఏ దశలో కూడా అనుభవాలని ఆ దశలో తన రచనలో రికార్డు చేశాడు అని అంటారు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ ఇక చలం మాటల్లోనే చెప్పాలంటే రాతిని ప్రభుత్వ బానిసను స్కూళ్ళ తనిఖీదారిని ఉపాధ్యాయ వర్గ ప్రాణమున్న మూషిక మార్జాలాన్ని అని చెలం అన్నారు ఇది ఇంపార్టెంటు రాతిని ప్రభుత్వ బానిసను స్కూళ్ళ తనిఖీదారుణ్ణి ఉపాధ్యాయ వర్గ ప్రాణ మూషిక మార్జాలాన్ని అన్నది ఎవరు అంటే చలం నిజానికి సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన చెలం మొదట్లో నిష్ఠాగర్షుడుగానే ఉండేవాడు తన చెల్లెలు పెళ్ళి అర్ధాంతరం తన చెల్లెలు పెళ్ళి అట్ల అర్ధాంతరంగా ఇవన్నీ కూడా తనను నిరం సాంప్రదాయ నిరసనకు గుర్తు చే గురి గురి చేసింది దారితీసింది స్త్రీల పట్ల న్యాయ విచక్షణ వైపు మళ్లించింది ఇక చలం రచనలో అతను వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు ప్రతిపాదించినటువంటి విషయాలు అప్పటి ఆ ఆ సమాజం మీద ఎంతగానో ప్రభావం చూశాయి చూపాయి అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని తీవ్రమైనటువంటి విమర్శల అయినాడు అయితే అంతేకాదు వ్యక్తిగతంగా చలం గురించి తెలిసిన వారు ఎవరూ కూడా అతన్ని దగ్గరకు రానిచ్చేవారు కాదట పోనీ కుటుంబ సభ్యుల జీవితాలు అయినా సరిగ్గా ఉన్నాయి అంటే అది కూడా అంతంత మాత్రమే చలం పెద్ద కొడుకు రవి చిన్నతనంలోనే జబ్బు చేసి మరణించాడు రెండవ కొడుకు వసంత్ దురవలవాట్లకు బానిసై ఇల్లు వదిలి ఎటో వెళ్ళిపోయాడు ఇవన్నీ కూడా నేను వికీపీడియా సౌజన్యంతో తీసుకున్నాను ఇక చలం కూతురు సౌరిస్ అయితే వివాహమే చేసుకోలేదు సన్యాసిగా మారింది ఈవిడే చలం చనిపోయాక దహన సంస్కారాలు జరిపించారు ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి చెలంగారు పిల్లలను ఎలా పెంచాలో అన్న విషయంపైన బిడ్డల శిక్షణ అని చెప్పేసి పుస్తకడం రాయడం విచిత్రం చలంగారి స్వీ స్త్రీవాదము స్వేచ్ఛ హిపోక్రసీ ఎవరినైనా ఎదిరించే తత్వము లెక్కలేనితనం అతనికి శత్రువులుగా మార్చాయి ఈ విషయాలపై చలం చివరి దశలో ఉన్నప్పుడు తీవ్ర పశ్చాత్తాపడ్డాడట రచనలను భూత సాహిత్యంగా పరిగణించి వెలివేశారు ఆ వెలి భరించలేకే ఆయన ఆంధ్రదేశం వదిలి తమిళనాడులో అరుణాచలంలో ఉన్నటువంటి రమణ మహర్షి ఆశ్రమ ఆశ్రమానికి కుటుంబంతో సహా వెళ్ళిపోయాడు మొదటి నుంచి నాసిక భావాలతో సతమతమై దైవం పైన అపనమ్మకంతో విప్లవాత్మక రచనలు చేసినటువంటి చలం చివరి దశలో పూర్తిగా ఆధ్యాత్మికతత్వంతో కూడి సంతృప్తి చెందాడు ఇక చలం కవిత్వం విషయానికి వస్తే వీరి కవితల్లో తాత్వికత శైలి అందరినీ కూడా విస్మయపరుస్తుంది వీరి రచనాశైలి ఇతివృత్తంగా ప్రభావితం చేస్తుంది ఇది అండి చలం గురించి జీవితం సాహిత్యం గురించి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు కూడా చూస్తూనే ఉండండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు ఉంటాను స్వస్తి మరొక